కృష్ణా జిల్లాలో ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్ జాయింట్ కలెక్టర్లను వరద బాధితులు నిలదీశారు. తమకు ముందస్తు హెచ్చరికలు ఎందుకు జారీ చేయలేదని ప్రశ్నించారు. దీంతో ఒక్కసారిగా కలెక్టర్ బాలాజీ బిత్తరపోయారు. తామే అధికారులను ముంపుపై ముందుగా అడిగామని, అయితే 5 లక్షల క్యూసెక్లు మాత్రమే వస్తుందని, మీకేమీ డోకా లేదన్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇప్పుడు కట్టుబట్టలతో నడి రోడ్డున నిలబడ్డామన్నారు. ఈరోజు కృష్ణా నది ప్రవాహ ఉధృతి మేరకు పెద్దపులిపాకలో ఎలా ఉంది దాని పరిణామం అని సంచరించడం జరిగింది. ఈ పర్యటనలో భాగంగా సో ఇంకా కూడా కొంచెం లోతట్టు ప్రాంతంలో వాటర్ ఉన్న ప్రదేశాన్ని చూడడం జరిగింది. అక్కడ ఇంకా మా పిల్లల సర్టిఫికెట్స్, బుక్స్, 10th క్లాస్ బుక్స్, ఇంటర్ బుక్స్, కొంచెం ఒక సామాన్ కట్టుకున్న బట్టలు తప్ప మా దగ్గర ఏమి లేవు. మీ పిల్లల మనసులు మిగిలం అన్ని ఏమి లేవు. మా సామాన్ ఏం కొట్టిపోయినాయో ఏం పోనియో ఏం తెలియదు. అన్ని కొంచెం విసు కూడా ముందు కూడా చెప్పలేమా. చెప్తే నేను ఏదో తెచ్చుకుంటాను కదా, బయట సర్టిఫికెట్ అన్న బయట తెచ్చుకునే వాళ్ళు. అందరూ వచ్చేసారు అక్కడ నుంచి ఒక మాటలో చెప్పాలంటే వరద వస్తుందని ఎవరు చెప్పలా, మాటలు చెప్పాలని ఎవరు చెప్పలా. వాళ్ళు చెప్తే ఎవరు పనిముట్లు జాగ్రత్త చేస్తున్న వాళ్ళు. కలెక్టర్ గారు ఏం హామీ ఇచ్చారమ్మా? అన్ని ఇస్తున్నారు, ఆధార్ కార్డు, పట్టా చక్ర అన్ని కూడా ఇస్తున్నారు. మేమే కాదు కావాలి కదండి మరి.